ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి డైవర్షన్ పాలిటిక్స్ ఆపి వాస్తవాలను ప్రజలతో పంచుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే విషయంలో అడుగులు ముందుకు వేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలబెట్టు అడుగుతా ఉన్నా ఇకరైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అని చెప్పి పైన దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నా ప్రతి అడుగులోనూ ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయంలో స్పందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్పందించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం స్పందించకపోగా ఆ ఇష్యూని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తారు ఢిల్లీలో ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న అన్యాయాల మీద ఢిల్లీలో మా ప్రభుత్వం ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేస్తే డైవర్షన్ చేసేందుకు ఒక హెలికాప్టర్ ఇచ్చి ఆ డీజీపీని ఆ హెలికాప్టర్లో పెట్టి రెవెన్యూ సెక్రటరీని ఆ హెలికాప్టర్లో పెట్టి మదనపల్లికి పంపించి అక్కడ ఫైళ్ళు కాలిపోయినాయని చెప్పి హెలికాప్టర్తో పంపిస్తారు ఇక్కడ 14 మంది చనిపోతే ఇక్కడ ఈ గ్రామంలోనూ ఈ మండలంలోనూ హెలికాప్టర్లు కాదు కదా కనీసం మంత్రి డైవర్షన్ పాలిటిక్స్లో 100 రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే పరిస్థితి ప్రజలు అడుగుతారు అని 100 రోజులు అయిపోయింది చంద్రబాబు ఎన్నికలప్పుడు మాకు సూపర్ సిక్స్లు అన్నావు సూపర్ సెవెన్లు అన్నావు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరు కనపడినా చాలు ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనపడితే ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే మీకు పచ్చడి లేదు మీకు పచ్చడి లేదు ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లుల పెద్దమ్మలు కనపడితే మీకు 48,000 మీకు 48,000 ఆ ఇంట్లో 18-20 సంవత్సరాల వయసులో ఉన్న అటువంటి చిన్నపిల్లలు కనపడితే ఆ ఇంట్లో ఎవరైనా కండుగా వేసుకుని రైతు బయటకు వస్తే మీకు 20,000 మరి ఎన్నికలప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ మోసం చేస్తా ఉన్నాడు కదా అని చెప్పి 100 రోజులు ఆయన పాలన మీద చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రజలు నిలదీస్తారేమో అని చెప్పి 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏమంటాడు తిరుపతి లడ్డు అంటాడు టాపిక్ను డైవర్ట్ చేయడంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే కార్యక్రమే చేస్తాడు తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ప్రతి టాపిక్లోనూ డైవర్షన్ ఈరోజు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కచెల్లెమ్మల జీవితాలు చల్లా చెదరవుతూ ఉన్నాయి చిన్నపిల్లల జీవితాలు చల్లా చెదరవుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు ప్రభుత్వం మాదే కదా అని విచ్చల విడిగా అక్కచెల్లెమ్మల మీద దాడులు చేస్తూ ఉన్నారు చిన్నపిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నారు మరోవైపు చూస్తే జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు జగన్ అనే వ్యక్తి గుంటూరుకు పోతా ఉన్నాడు జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేసిన అన్యాయాలు బయటకు తీసుకొస్తా ఉన్నాడు జగన్ గుంటూరుకు బయలుదేరుతా ఉన్నాడు జగన్ బద్వేలుకు బయలుదేరుతా ఉన్నాడు జగన్ గొర్ల గ్రామానికి కూడా వస్తూ ఉన్నాడు ఇక్కడ గొర్రె గ్రామం కూడా
గ్రామంలో కూడా 14 మంది చనిపోయిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు కాదు రాష్ట్ర ప్రభుత్వం కాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య జగన్ గుర్లకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసి ఏమంటారు ఈసారి మా చెల్లెలి ఫోటో పెడతారు మా అమ్మ ఫోటో పెడతారు నా ఫోటో పెడతారు అయ్యా చంద్రబాబు అయ్యా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి అయ్యా ఈనాడు రామోజీరావు అయ్యా టీవీ 5 మిమ్మల్ని అందర్నీ ఒకటి అడుగుతా ఉన్నా అయ్యా మీ ఇళ్ళల్లో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా అయ్యా ఇవన్నీ గర్ గర్ కి కహానీలు ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దయి చేసి చూపించడం వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంగారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతా ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతా ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈ రోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఈ మీడియా ముసుగులు చంద్రబాబు మోస్తా ఉన్నా ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ 5 ఈ దత్తపుత్రుని కూడా అడుగుతా ఉన్నాను వీటి మీద చేసేటట్టు అని చెప్పి